శిష్య, మద్రాస్ లో ఉన్న అమ్మాయిలంతా మనల్ని చూస్తున్నారు. హీరో రా హీరో. టైలర్ మోహన్ చెప్పింది జ్ఞాపకం లేదా? నేను కుట్టించిన ప్యాంట్ వేసుకుని వెళ్ళు, నిన్నెవరు చూడరు, నేను కుట్టిన ప్యాంటునే చూస్తారని. ఎవరయ్యా మీరు? గురువుగారిని చూసి ఎవరయ్యా అడుగుతున్నావా? అవును. ఈయన ఎవరో నీకు తెలీదా? తెలియదు. సరిగ్గా చూడు, బాగా చూడు. తెలియదయ్యా. ఇక్కడ నువ్వు కొత్తనుకుంటాను. అవును తెలుసు. ఈ మద్రాస్ సిటీలో ఎంతటి అందగారు ఎవరయ్యా ఉన్నారు? గురువుగారు పాపులేటర్ గారు కావాల్సిన వారు. ఈయన వచ్చారని పాపులేటర్ గారు తెలిస్తే ఆయన తిన్నగా వచ్చేస్తారు. ఆయనకి శ్రమ పడి ఎందుకని మేమే వచ్చేసాం. సార్ పాపులేటర్ గారు తెలుసు అంటున్నారు, నడిచి వెళ్తున్నారు ఏమిటి? అదిగోనయ్యా కారు. కారు బ్రేక్ డౌన్ అవుతే స్కూటర్ కోసం డ్రైవర్ ని పంపాం. ఆయన రాగానే లోపలికి రమ్మను. రైట్ సార్. పాపులేటర్ చెప్పి నీకు. అలాగే సార్. ఓకే ఓకే. అవును, మీ ఊళ్ళో నీకు ఎంత వస్తుంది? రాజా నువ్వు ఊరుకో, అప్పుడే నీకు వేషం దొరుకుతుంది. రెండు ట్రాక్టర్లు, 500 ఎకరాల మెట్ట, 1000 పశువులకు దొర, 3000 కొబ్బరి చెట్లు కాపు, 5 గడ్డివాములు, ఉండడానికి గుడిసే. అంత ఆస్తుందా? అయితే నువ్వే హీరో. అవన్నీ నాది. నువ్వే హీరో. నువ్వు నటించడానికి 3 లక్షలు. రాజా ఫస్ట్ పిక్చర్ లో 3 లక్షలు తీసుకున్న ఫస్ట్ హీరో నువ్వే. రాజా రాజాది రాజులకు రాజా. కూర్చో, కదలకుండా నోరు మూసుకొని కూర్చో. నోరు మూయరా డైరెక్టర్ సార్, కొంచెం అడ్వాన్స్ ఇచ్చారంటే. చెప్పేది వినవయ్యా, నువ్వు నటించడానికి 3 లక్షల రూపాయలు నాకు తెచ్చిస్తే అది పెట్టి పూజ చేసి పిక్చర్ ప్రారంభిస్తాం. ఒక కొత్త పిక్చర్ లో కొత్త ముఖాన్ని సెలెక్ట్ చేశాం, అతను నాకు గిఫ్ట్ గా 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేందుకు 10,000 ఇప్పుడే ఇచ్చేయండి. పని అయిపోయాక తీసుకోవడం కష్టం. ఎప్పుడు వస్తుంది? తమ్ముడు. అయ్యా, నేను అంటున్నానని నువ్వు తప్పుగా అనుకోకపోతే నేనిప్పుడు మీలాంటి కొత్త వాళ్ళతో సినిమా తీసేది లేదు. ఈ రోజు సినిమా రంగంలో మీకోసం రిస్క్ తీసుకుని చేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారు. వీళ్ళని నమ్ముకొని ఛాన్స్ దొరికితే హీరో అయిపోదామని కలలు గని వస్తున్నారు. అయ్యా, నాదొచ్చిన అనుమానం తప్పుగా అనుకోరుగా. అనుకోను, అడుగు. ఇప్పుడున్న పాత వాళ్ళంతా ఒకప్పుడు కొత్త వాళ్లేగా. కొత్త వాళ్ళు వస్తేనే కదా పిక్చర్స్ కూడా బాగుంటాయి. ఏదేమైనా అనుభవం కావాలనే. అయ్యగారు, నాకు ఇంకో సందేహం. తప్పుగా అనుకోరుగా. తప్పుగా నేనేం అనుకోను, చెప్పు. పిల్లనిచ్చే మావగారు అల్లుణ్ణి పిలిచి, మీకింతకు ముందే అనుభవం ఉందా అల్లుడుగారు అని అడిగా పిల్లనిస్తున్నాడు. మెల్లమెల్లగా నేర్చుకోవాల్సిందే. గురువు, నువ్వు నటించొద్దు, మాటలు రాయి. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, అద్దర కొట్టేస్తాను. నిజమే. అయినా అలాంటి అవకాశం ఎవరికో 100,000 మందిలో ఒక్కరికో వస్తుంది. ఆ 100,000 మందిలో రాజా నెంబర్ 1. ఇదిగోనయ్యా, ఇంట్లోనే ఒక పర్సన్ ఖాళీ. ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు. ఎక్కడ ఏదో పనిచేస్తున్నామని చెప్పండి. ఏమంటే సినిమా వాళ్ళని తెలిసిందంటే మద్రాసులో ఎవరు ఇల్లు అద్దెకివ్వరు. ఏ మాట నిలబెట్టుకోరని. వెళ్ళవయ్యా, సినిమా వాళ్ళు కూడా మనుషులేనయ్యా, చెప్పొచ్చాడు పెద్ద హరిశ్చంద్రుడు. పదరా. ఏం చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదురా, ఎలా బతుకుతున్నావు అన్నది ముఖ్యం. సార్ గుడ్డల గుట్ల పనిచేస్తున్నారా? ఎంత మీ జీతం? ఇద్దరికి కలిపి నెలకు 500 రూపాయలు. 800 ఓన్లీ. అంతేనా? సరే సరే, అద్దె 200 రూపాయలు, అడ్వాన్స్ 1,000 రూపాయలు. ఎలా ఇస్తారయ్యా? మీరు ఇవ్వగలిగినా తర్వాత తిండికి ఖర్చులకు ఏం చేస్తారు? మరేం భయపడకండి, లెటర్ వేస్తే చాలు. మా అమ్మ వీళ్ళమ్మ టీఎంఓ చేస్తారు. డబ్బుంటే ఇంకే. నా కూతురు సుమతి, గురు శిష్యులు. నమస్తే. అందమైన అమ్మాయి కనబడమే తప్పు. నమస్కారం. సుమతి, ఎన్టీ రామారావు గారు ఉండేవారే, ఆ రూమ్ వెళ్ళకిద్దాం. ఏంటి ఎన్టీఆర్ రూమ్ అంట? రండి రండి. ఏమండి, నిజంగా ఎన్టీ రామారావు గారు ఇక్కడే ఉండేవారా? నర్మయ్. అవునండి, మీరుండబోయే రూమ్ లోనే. వినవా? అది మాత్రమేనా, ఈ ఇంటిని 4-స్టార్ బిల్డింగ్ అంటారు. 4-స్టారా?
అదేంటండి, ఇప్పటి వరకు ఫైవ్ స్టార్ హోటల్స్ ఏమైనా ఇంటికి ఫోర్ స్టార్ ఏమిటి? మా ఇంటికి ఆ గొప్పతనం ఉంది. మీరుండబోయేది ఎన్టీ రామారావు గారి పోర్షన్. ఆ పోర్షన్ లో నాగేశ్వరరావు గారు ఉండేవారు. ఆ పోర్షన్ లో శారద గారు చిన్నప్పటి నుంచి ఉండేవారు. మనుషులు మారాలతో ఇల్లు మారారు. ఇక్కడే గంతులు వేస్తూ ఆడుకునేవారు గారు ఉండేవారు. ఇక రజనీకాంత్ లాంటి రాజా ఉండి సూపర్ స్టార్ అయ్యారంటే ఈ ఇంటిని ఫైవ్ స్టార్ బిల్డింగ్ అంటారు. మీ వాక్ ఫలించాలండి. రండి పైకి వెళ్దాం. రండి. ఇదే మీ పోర్షన్. ఎన్టీఆర్ పోర్షన్ రా. ఏమండి ఈ గది చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుందండి. పోను పోను జలదరిస్తుంది. జలదరిస్తుందా? అది పులకరిస్తుంది. నీ హాస్పిటల్ వెళ్ళొస్తానా? ఒంట్లో బాగాలేదా? ఏమైంది? నేను నర్సునండి. ఓహో, మాకేమైనా అయితే మీ దగ్గర చూపించుకోవచ్చు. ఏదైనా అయితే అప్పుడు చూస్తాను. ఏదన్నా అయితే అప్పుడు చూస్తారా? ఇప్పుడు చూడకూడదా? ఈ కాలం ఆడపిల్లని అర్థమే చేసుకోలేం. అంకుల్, కార్పొరేషన్ ట్యాక్స్ కట్టేశాను, పిల్లల స్కూల్ ఫీజు కట్టేశాను, డ్రెస్సెస్ కార్డు ఇచ్చాను. ఈ మంత్ మొత్తం ఎంత ఖర్చు అయింది? 32,200. బిఫోర్ మంత్? పోయిన మాసం 42,800. ఓ గాడ్, ఏం 10,000 డిఫరెన్స్? ఏం లేదు, ఎక్కువ ఖర్చు అవుతుందని నేనే తగ్గించేశాను. ఎవరిని అడిగి చేశావు? అంకుల్, యు సీ భాస్కర్, తల్లి లేని పిల్లలు నేనుండగా వాళ్ళకి ఏ కొరత రాకూడదు. వాళ్ళ సుఖం కోసం సంపాదిస్తున్నా. లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చైనా నా బిడ్డలు దర్జాగా బ్రతకాలి. అయిన వాడివని, నా బిడ్డల్ని ఆత్మీయుడిగా ఆదరిస్తావని నీకు బాధ్యత అప్పగించాను. అండర్స్టాండ్? ఓకే అంకుల్. గుడ్ మార్నింగ్ శాంతి. గుడ్ మార్నింగ్ డాడీ. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నావా? వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ శేఖర్. గుడ్ మార్నింగ్ డాడీ. నేను హోమ్ వచ్చేస్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి. ఓకే ఓకే. హాయ్ గోపి. గుడ్ మార్నింగ్ డాడ్. టిఫిన్ చేసావా? ఫస్ట్ ఆపనేగా. ఆపైనే చదువా? స్కూల్ కి టైం అయింది, బయలుదేరు. ఏమ్మా చిత్ర? గుడ్ మార్నింగ్ డాడీ. టిఫిన్ బాగుందా అమ్మా? తిని చూడండి. కేరళ పూరి, ఆంధ్ర పెసరేజ్, కర్ణాటక మసాలా దోశ, తమిళనాడు ఇడ్లీ, మొత్తంగా అన్ని రాష్ట్రాలను ఏకం చేశాను. తీరండి సార్. ఏం వద్దు, చాలా పనులున్నాయి, ఆ తర్వాత. టిఫిన్ చేసి వెళ్ళండి డాడీ. పర్వాలేదమ్మా. అవును, విచ్చి ఎక్కడ? లక్ష్మి స్నానం చేయించడానికి తీసుకెళ్ళింది. ఏంటమ్మా? స్నానం చేయనని మారం చేస్తుందండి. విజయ్, స్నానం చెయ్యమ్మా. సరే సరే, స్కూల్ టైం అవుతుంది, డ్రెస్ చేద్దామా. అయిపోతుంది. సరే సరే, త్వరగా రండి, స్కూల్ కు వెళ్దాం. పోవే ముసల్దానా, మేమంతా నూన్ షోకి వెళ్తున్నాం. అవును అవును, మీరు పోతే పోండి, నే స్కూల్ కు వెళ్తాను. అంకుల్, మేమంతా కలిసి సినిమాకి వెళ్తున్నాం, మాకు డబ్బు కావాలి. ఎంత కావాలి? 200. ఏ లెక్క రాసుకోవాలి? స్పెషల్ ఫీజ్ అని రాసుకోండి. సరేనయ్యా, మహానుభావ వెళ్ళిరా. Thank you.